పద్మశాలి సంఘం సభ్యులు అంతా ఐక్యంగా ఉంటూ నగరంలో పద్మశాలి సంక్షేమ సంఘం భవనం నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కాకినాడ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ పిలుపునిచ్చారు కాకినాడ భాస్కర్ నగర్ లో గల కాకినాడ నగర పద్మశాలి సంక్షేమ సంఘం భవనం వద్ద కాకినాడ నగర పద్మశాలి సంక్షేమ సంఘం సమరాధన కార్యక్రమం జరిగింది కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నగర పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు అంతా ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా తొలుత సభ్యులు అంతా పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నగరంలో సంఘానికి స్థలం కేటాయించారు దానిలో భవన నిర్మాణానికి సభ్యులు తమ వంతు సహాయ సహకారాలు అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు చుక్కల రామారావు ప్రధాన కార్యదర్శి పాటిశెట్టి సుబ్రహ్మణ్యం కోశాధికారి అద్ది సూర్యరావు ఉపాధ్యక్షులు భద్ర శ్రీశైలం శ్రీరాం ప్రసాద్ వద్ది నారాయణ కొల్లు వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ పచ్చారి నాగేశ్వరరావు పొన్నగంటి రామారావు ఎం నటరాజ్ కోసూరి ఉమామహేశ్వరరావు గిడుతూరి శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు లొల్లాబాబు వల్లభదాసు శివాజీ గణేష్ పప్పు రామచంద్రరావు ఇంద్ర శ్రీనివాసరావు చల్లపల్లి గణపతి చిలుకోటి రామ్మోహన్ రావు మల్లికార్జున్ కమిటీ సీనియర్ సభ్యులు పంపడ వెంకటేశ్వరరావు కాదా బాలసుబ్రహ్మణ్యం ప్రసాద్ బాలాజీ కుమారి పప్పు సావిత్రి కాదా సరోజిని పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు